Hi friends, welcome to Telugu Tech SP YouTube channel. This is Suresh. Ee video lo manam solid waste management lo one of the important topic anetvanti 3 Rs evaithe untayo dani gurinchi chuddam. Asalu 3 Rs ante enti? Mottamodattiga chustunnattlayite reduce, reuse, recycle anetvantivi 3 Rs ga pariganistaru solid waste management lo. ఇవి కీ రోల్ అనేటువంటి పోషించడం జరుగుతుంది. ఏమేంటివి? రెడ్యూస్ అనేటువంటిది, రీయూస్ అనేటువంటిది, అదేవిధంగా రీసైకిల్ అనేటువంటిది. వీటి యొక్క మీనింగ్స్ ఏంటంటే, రెడ్యూస్ అంటే మనం వేస్ట్ చేసేటువంటి, అంటే ఏదైతే మెటీరియల్స్ ఏవైతుంటో వాటి యొక్క వాడకాన్ని తగ్గించాలి లేదా వేస్ట్ని తగ్గించాలి. అదేవిధంగా రీయూస్ అంటే ఒకసారి వాడే పడేసిన దాన్ని ఒక్కసారి అంటే మళ్ళీ వాడుకోవడానికి ఛాన్స్ ఉన్నట్లయితే కంటామినేట్ అవ్వకుండా, హెల్త్కి ఏ ప్రాబ్లం లేకుండా వాడుకోవడానికి ఛాన్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. తర్వాత రీసైకిల్ అంటే వాటిని రీసైకిల్ చేసి మళ్ళీ యూస్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఇది. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మెయిన్గా ఈ 3 Rs అనేటువంటివి కిరోలు అనేవి పోషిస్తాయి. అయితే దీనికి సంబంధించి లాస్ట్ నోటిఫికేషన్లో ఒక క్వశ్చన్ అయితే కూడా రావడం జరిగింది. తర్వాత ఇది చూడండి ఒకసారి. Waste hierarchy refers to the 3 Rs, reduce, reuse and recycle, which classifies waste management strategies according to their desirability in terms of waste minimization. ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడుతున్నాయి? వేస్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క క్వాంటిటీ అనేటువంటిది మినిమైజ్ చేయడానికి ఇవన్నీ కూడా మూడు యూస్ఫుల్ అవుతాయి. తర్వాత వేస్ట్ హైరార్కీ ఈజ్ cornerstone of the most waste minimization strategies. The aim of the waste hierarchy is to extract the maximum practical benefits from products and to generate the minimum amount of end waste. See resource recovery అనేటువంటి దాని గురించి. తర్వాత waste hierarchy is represented as a pyramid because the basic premise is that policies should promote measures to prevent the generation of waste. Next point వచ్చినట్లయితే the next step or preferred action is to seek alternative uses for the waste that has been generated, that is by reuse అనేటువంటిది. తర్వాత the next is recycling, which includes composting. రీసైక్లింగ్ ఇంకోటి ఏముంటుంది? కంపోస్టింగ్ అనేటువంటి మెథడ్ అనేటువంటిది యూజ్ చేస్తారు. తర్వాత ఫాలోయింగ్ ది స్టెప్ ఈస్ మెటీరియల్ రికవరీ అండ్ వేస్ట్ టు ఎనర్జీ. ది ఫైనల్ యాక్షన్ ఈస్ డిస్పోజల్ in landfills or through the incineration without energy recovery. This last step is the final resort for waste which has not been prevented, diverted or recovered. Next, the page hierarchy represents the progression of a product or material through the sequential stages of pyramid of waste management. The hierarchy represents the later parts of the life cycle for each product. Next, life cycle of a product. Oka product yokka life cycle anetvanti ee vidhanga untundani chudandi. Life cycle begins with design, then proceeds through manufacturing, distribution and primary use, and then follows through the waste hierarchies stages of reduce, reuse and recycle. ఒకసారి స్టార్టింగ్ చూడండి. ది లైఫ్ సైకిల్ బిగిన్స్ విత్ డిజైన్. ఒక ప్రోడక్ట్ యొక్క లైఫ్ సైకిల్ అనేటువంటిది ఎక్కడ నుండి మొదలవుతుంది అనగా డిజైన్ నుండి స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్రొసీడ్స్ త్రూ మ్యానుఫ్యాక్చర్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఎక్కడ నుంచి ప్రొసీడ్ అవుతుంది? డిజైన్ అయిన తర్వాత అంటే మ్యానుఫ్యాక్చర్ నుండి కానివ్వండి, అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ అయినటువంటివి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, తర్వాత ప్రైమరీ యూస్ మొట్టమొదటిగా ఏ విధంగా యూస్ చేస్తారు, అండ్ ఫాలోస్ త్రూ ద వేస్ట్ ఏరియాకి స్టేజెస్ ఆఫ్ అంటే వేస్ట్ స్టేజెస్ ఏవైతే ఉంటాయి అంటే మినిమైజేషన్లో ఉన్నటువంటి ఫాలోఅప్ అవ్వాల్సినటువంటి స్టేజెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే రెడ్యూస్ కానివ్వండి, రీయూస్ కానివ్వండి, రీసైకిల్ అంటే వీటిని 3 Rs అని చెప్పుకోవచ్చు షార్ట్కట్లో. ఈచ్ స్టేజ్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫర్స్ ఆపర్చునిటీ ఫర్ పాలసీ ఇంటర్వెన్షన్ టు రీథింక్ ది నీడ్ ఫర్ ద ప్రోడక్ట్, టు రీడిజైన్ టు మినిమైజ్ వేస్ట్ పొటెన్షియల్, to extend its use. 7. Page 19. Product life cycle analysis is a way to optimize the use of world's limited resource by avoiding the unnecessary generation of waste. Next, resource efficiency అనేటువంటిది ఒకసారి చూడండి. resource efficiency reflects the understanding that global economic growth and development cannot be sustained at current production and consumption patterns. Globally, humanity extracts more resources to produce goods than the planet can replenish. Page needed resource efficiency is the reduction of the environmental impact from the production and consumption of these goods. From final raw material extraction to the last use and the disposal. Polluter pays principle. The polluter pays principle mandates that the polluting party pays for the impact on the environment. With respect to waste management, this generally refers to the requirement for the waste generation to pay for appropriate disposal of the unrecoverable material. సో ఇది ఫ్రెండ్స్, అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ అనేటువంటి టాపిక్కి సంబంధించి, అంటే రెడ్యూస్ కానివ్వండి, రీయూస్ కానివ్వండి, రీసైకిల్ కానివ్వండి, వీటి గురించి అయితే ఉంటుంది. తర్వాత పొల్యూటర్ ప్రైస్ ప్రిన్సిపల్ అనేటువంటి దాని గురించి కూడా చూసాము. మీకు డీటెయిల్స్ అంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ 3 Rs ఏవైతే ఉంటాయో, రెడ్యూస్, రీయూస్ అండ్ రీసైకిల్, వీటి గురించి ఒక వీడియో అనేటువంటి చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.